ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక మ్యూజిక్ ప్లేయర్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే, ముందుగా మీరు మీ ప్లేస్టోర్ను ఓపెన్ చేయండి. లార్క్ ప్లేయర్ టాప్ మ్యూజిక్ ప్లేయర్ అని ఉందిగా, దీన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ ప్లేయర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా హోమ్ పేజ్ కనబడుతుంది. మీ మెమరీ కార్డులో ఉన్న సాంగ్స్ అన్ని ఒక్క చోట కనబడాలంటే ఆల్బంపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన సాంగ్ ఏదో ఒకదాన్ని ప్లే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ పైన ఈక్వలైజర్ కూడా ఉంది. ఇక్కడ మూడు గీత లాంటి కనబడుతున్నాయి, వాటి మీద ప్రెస్ చేయడం ద్వారా ఈక్వలైజర్ ఓపెన్ అవుతుంది. రాక్, పాప్, బేస్, లైవ్, ఇవి ఇలా ఎఫెక్ట్స్ ఇవే కాకుండా మనకు నచ్చిన రీతిలో దీన్ని సెట్ చేసుకొని మ్యూజిక్ని ఎంజాయ్ చేయొచ్చు. హెడ్ఫోన్స్ ఉన్ను మరియు మీకు హోమ్ థియేటర్ లాంటివి ఉంటే మాత్రం సౌండ్ మాత్రం బేస్ కానీ ట్రిపుల్ కానీ ఎక్సలెంట్గా వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఈ ప్లేయర్లో ఆడియో కాకుండా వీడియో ఫైల్స్ కూడా ఒకే చోట, అంటే ఇప్పుడు ఆడియో ఫైల్స్ కాకుండా వీడియో ఫైల్స్ కూడా ఇది ప్లే చేస్తుంది. కావాలంటే ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకే చోట మీకు ఆడియో మరియు వీడియో ఫైల్స్ని ఈ ప్లేయర్ ప్లే చేస్తుంది. ఈ ప్లేయర్లో థీమ్స్, అంటే ఈ ప్లేయర్ యొక్క డిజైన్ అన్నట్టు, ఈ థీమ్స్ మీకు ఒకవేళ డిఫాల్ట్గా ఉన్న థీమ్ నచ్చకపోతే మీకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇక్కడ మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయగలరు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనబడే రెడ్ బటన్పై ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్.